శ్రీశైలం దేవస్థానం ఈవోగా S11ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నూతన ఈవోగా కడప జిల్లాలోని మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న లవన్నను అక్కడి నుంచి బదిలీపై శ్రీశైలం వచ్చారు. శ్రీశైలం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న నూతన ఈవో లవన్నకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఈవో లవన్నస్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అమ్మవారి ఆశీర్వచన మండపంలో అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా తీర్థప్రసాదాలిచ్చి ఆశీర్వదించారు. అనంతరం దేవస్థానం పరిపాలనా భవనంలో నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. శ్రీశైలం భ్రమరామ సమేత మల్లికార్జున స్వామివారి ఆశీస్సులతో స్వామివారికి సేవ చేసుకునే భాగ్యం లభించిందని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలు కల్పించే దిశగా పనిచేస్తానని, అన్ని వేళలా భక్తుల సేవలో ఉంటానని ఈవో లవన్న అన్నారు. ఆ